ముందుగా ఇంతకు ముందే చెప్పానండి నేను ఒక ప్రోగ్రాంలో, ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమలో ఒక 4 అద్భుతాలు జరిగినాయండి. 1, కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం మనం తెలుగువారికి గర్వించదగ్గ విషయమండి. 2, బాహుబలి 2. ఈ సినిమా తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసేలా చేసిన సినిమా అండి. అందరిలోనూ, దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడేలా చేసిన సినిమా అండి. 3, దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఒకే థియేటర్లో 1084 రోజులు ఆడిన సినిమా ఇంకా ఏదీ లేదండి. అది ఒక్కటి లెజెండే. అది కూడా మళ్ళీ అంటే ఇప్పటి వరకు 3 క్యాలెండర్ చూసి 4 డిజిట్స్ అందుకున్న ఏక సినిమా ఆ సినిమా అండి. సో అలా కూడా మనం తెలుగువారిగా గ్యారంటీ మనం ముందున్నామండి. 4, వస్తారా రారా అని ఒక మీమాంసలో ఉన్నప్పుడు చిరంజీవి గారు 150 సినిమా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక తెలుగువారి స్టామినో ఏంటో చూపించి 150 కోట్లు, 150 ఫిల్మ్ అని పేరు పెట్టి 150 క్రోర్స్ కలెక్ట్ చేసి అలా కూర్చున్నారు. అంటే అది మన స్టామినో అని చెప్తూ, అలాగే ఇప్పుడు మన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, టెక్నీషియన్స్కి తెలుగు ప్రేక్షకులని అప్రిషియేట్ చేయాలండి, అలాగే తెలుగు రాష్ట్రాలను కూడా అప్రిషియేట్ చేయాలి బికాజ్ ఆఫ్ టెక్నీషియన్స్కి వాల్యూ ఇప్పుడని కాదు సార్. ఎప్పుడు మన ప్రేక్షకులు ఈ ప్రేక్షకులు అండ విషయం ఏంటంటేనండి, మనకు ఒక దాసరి గారు ఉన్నారు, ఈరోజు మన మధ్య లేకపోయినా సరే ఎప్పటికీ మనలో ఉంటారు ఒక దర్శకుడుగా. మనకు ఒక దాసరి గారు, మనకు ఒక రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఒక కోడి రామకృష్ణ గారు ఉన్నారు, ఒక ఏ కోదండ రామరెడ్డి గారు ఉన్నారు, అలాగే ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు, బి గోపాల్ గారు ఉన్నారు. ఒక ట్రెండ్ అంటే ఎప్పటికప్పుడే మనకు సృష్టించిన సంగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆ తరానికైతే అంటే ఇంకా కొంత ఎంతోమంది ఉన్నారండి ఆ తరానికి వాళ్ళు ఉంటే, ఇప్పుడు వచ్చి మనకు ఒక రాజమౌళి ఉన్నాడు, మనకు ఒక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, మనకి ఒక వినాయక్ ఉన్నాడు, వి వినాయక్ గారు ఉన్నారు, అలాగే ఒక పూరి జగన్నాథ్ ఉన్నాడు, అలాగే ఒక సురేందర్ రెడ్డి ఉన్నాడు, అలాగే ఒక సుకుమార్ ఉన్నాడు, అలాగే తేజ ఉన్నాడు, అలాగే మనకు ఒక కృష్ణవంశీ ఉన్నాడు, అలాగే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దూసుకొస్తున్నారు యువకులు, యంగ్ డైరెక్టర్స్, వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళతో పాటు మీ ముందు నిలబడిన బోయపాటి శ్రీను ఉన్నాడు. అలాగే మన తెలుగు పరిశ్రమ ఎంత గొప్ప ఇందులో ఉందంటే, ఇదిలో ఉందంటేనండి, ఈరోజు భారతదేశంలోనే మనకు అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారండి. మనకు ఒక చిరంజీవి గారు ఉన్నారు, ఒక బాలయ్య బాబు ఉన్నాడు, ఒక వెంకటేష్ బాబు ఉన్నాడు, ఒక నాగార్జున గారు ఉన్నారు, అలాగే ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒక మహేష్ బాబు ఉన్నాడు, అలాగే మనకు ఒక ప్రభాస్ ఉన్నాడు, ఒక తారక్ ఉన్నాడు, ఒక బన్నీ ఉన్నాడు, ఒక చరణ్ ఉన్నాడు, ఒక రవితేజ ఉన్నాడు, ఒక మన గోపీచంద్ ఉన్నాడు. అలాగే ఈరోజు కుర్రాళ్ళు దూసుకొస్తున్నారండి, నాని, నిఖిల్, ఆకిల్, మొత్తం అంటే ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అద్భుతంగా చూపించే కుర్రాళ్ళు, మొత్తం యూత్ అంతా పరిగెత్తుకుంటూ వస్తుంది దీన్ని. అలాగే ఈ స్టేజ్ మీద మన తెలుగు పరిశ్రమకి ఈరోజు ఒక తండ్రి కావాలన్నా, ఒక మామయ్య కావాలన్నా, ఒక బాబాయ్ కావాలన్నా, ఒక అన్నయ్య, ఒక బావ కావాలన్నా, ఏది కావాలన్నా ఒక పెద్దరికంగా ఉన్న జగత్ బాబు గారు మనకున్నారండి. సో ఇంతమంది, అలాగే అద్భుతమైన రచయితలు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు సరస్వతి పుత్రులు, అద్భుతమైన రచయితలు సరస్వతి పుత్రులు, ఇంతమంది మనకు ఉండడానికి ఈరోజు ఇక్కడే ఎక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటే, తెలుగు ప్రజలు సినిమా అంటే అభిమానంతో చెవి కోసుకుంటారు. వాళ్ళు ఉండబట్టే వీళ్ళందరూ ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నారండి. సో అందుకని ముందుగా తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు జయ జానకి నాయక ఈ సినిమా. జయ జానకి నాయక అని పెట్టినప్పుడు అసలు దీనికి టైటిల్ ఏంటండి ఇది అని చెప్పి చాలామంది నన్ను ఇచ్చేశారండి.
ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే అన్నీ చూసుకొని కొంచెం నేను అన్నీ చూస్తానండి. చూసే క్రమంలో జాత వస్తే బాగుంటుంది అనుకున్న టైంలో నాతో పాటు నా అసోసియేట్ ఉన్నాడండి మల్లి అని. ఒకసారి నేను కెమెరామెన్ రిషి పంజాబీ గారు మొత్తం హంసల్ది వెళుతున్నాం. వెళుతూ వెళుతూ టైటిల్ మీద కొట్టుకొని చాలా ఇదైంది. అలా కాదు, కొత్తగా వెళ్ళాలి. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు, కొత్తగా వెళ్ళాలి. ఏం చేద్దాం ఎలా అంటే, సార్ జయ జానకి నాయక ఎలా ఉంటుంది అని అడిగి టైటిల్ యాక్చువల్లీ నా అసోసియేట్ పెట్టిందండి. తను పెడితే అది ఓకే చాలా బాగుందని చెప్పి అప్పుడే ఫిక్స్. ఇక ఆ తర్వాత ఇక ఎవరు ఏం చెప్పినా సలహా అడుగుతామే తప్ప ఒకటి మాత్రం ఫిక్స్ అండి, ఏం చెప్తున్నారు, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి. అలాగే నా శ్రేయభిలాషులు ఉన్నారు చాలామంది, వాళ్ళు చెప్పారు లేదండి ఇందులో పవర్ ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు. ఓకే ఒక్కొక్కటి వింటూ ఓకే ఫైనల్గా డెసిషన్ ఇదండి. దీనికి కారణం ఏంటంటేనండి, లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ను వదలం, ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను ఎందుకంటే నేను ప్రేమించా అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇక్కడి నుంచి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఇప్పటి వరకు లవ్ చేస్తే మన సమాజంలోనే మన సొసైటీలోనే లవ్ చేస్తే సపోజ్ ఆ అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దవాళ్ళకి తల వంచి ఎవరికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా, లేదంటే తప్పక ఏదైనా ఒక చిన్న మిస్ జరిగినా, ఏది జరిగినా మందు కొట్టి దాన్ని నచ్చేస్తామని ఇదని అది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే ఎక్కువ శాతం సభ్య సమాజంలో మనం చూసామండి. కానీ ఇక్కడ అలా కాదండి. ఈ హీరో ఎలాంటి వాడంటే, నా తండ్రిని ఎలా ప్రేమించానో, నా తల్లిని ఎలా ప్రేమించానో, నా అన్నని ఎలా ప్రేమించానో తనని కూడా అలాగే ప్రేమించా. నా తండ్రి తల్లి అన్న ప్రపంచంలో ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా బాగుండాలని కోరుకుంటానో నా తను కూడా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అలాగే బాగుండాలి, లేదంటే నేను అక్కడ నిలబడతా అనే క్యారెక్టర్. సో ఒక సొసైటీలో ఈరోజు ఏది అవసరమో, ఎవరికైతే ఒక చిన్న ఇబ్బంది ఉందో ఆడవారి వైపు నుంచి, ఎవరికైతే ఆడవాళ్ళకి ఒక చిన్న ఎవరి వైపు నుంచి అయితే ఇబ్బంది ఉందో దాన్ని పర్ఫెక్ట్గా కాయిన్ చేస్తూ, పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నానండి, గ్యారంటీ రేపు మీరు చెప్పాలి, అది కాయిన్ చేస్తూ చేసిన సినిమా అండి. అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయాలని ఇది గుచ్చుకుంటుంది, అందులో నో డౌట్ అండి. అలాగే ఈ జయ జానకి నాయక, ఒక సినిమా చేసాం, కథ బాగుంది, సినిమా బాగుంది, హీరో డైలాగులు అద్భుతంగా చెప్పాడు, అద్భుతమైన డాన్సులు చేస్తాడు, అద్భుతంగా ఫైట్లు చేస్తాడు, ఇది అనుకుంటే మాత్రం ఈ సినిమా చేసేవాడిని కాదండి. ఇది కాదు, ఈ కుర్రాడు ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ సొసైటీకి కావాలి అని చూసిన వాళ్ళు అనుకోవాలి. ఇలాంటి కుర్రాడు మా ఇంట్లో నా అన్నగా ఉండాలి, నా తమ్ముడుగా ఉండాలి, నా భర్తగా ఉండాలి, నా లవర్గా ఉండాలి, నా కొడుకుగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకునేలా ఉండే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఒక్కసారి వేసి చూస్తే, లెన్సేజ్ చూస్తే కనిపించింది శ్రీను. అంత అద్భుతంగా చేశారండి ఈ సినిమా. చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఈ క్యారెక్టర్ శ్రీను అనే క్యారెక్టర్, ఈ శ్రీను మా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటారు. అంత అద్భుతంగా చేశారు. రేపు మీరే చూస్తారు. ఎందుకంటే ఇంత ఎక్కువ నేను కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు సినిమా చూడాలి, చూసిన తర్వాతే మీరు చెప్పాలి. కానీ ఈ సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్కు ఉన్న ఆ ఇది చూసి నేను మాట్లాడుతున్నానండి. అలాగే సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రతి ఒక్కరు నాతో పాటు పనిచేస్తున్న నా రైటర్ రత్నం గారి దగ్గర నుంచి, నా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ దగ్గర నుంచి, మెయిన్ నా ఐ, నా కళ్ళు, నా బ్రదర్ రిషి పంజాబీ, ఎప్పుడు నన్ను పొరపాటున కూడా డైరెక్టర్ అని అన్న భావంతో ఉండడు అసలు నా బ్రదర్ అన్న దీంట్లో రిలేషన్ అంత అద్భుతంగా ఇదిలో పెడుతుందండి. అలాగే నేను ఏది చేసినా ముందు ఈరోజు ఈ స్టేజ్ హీరో దేవి శ్రీ ప్రసాద్, అది ఏంటంటే నేను ఏది చేసినా సరే దాన్ని సౌండ్తో ముందు మీకు వినిపించేది తనే, తర్వాత నేను కనిపిస్తా, అవి ఆయన చూపిస్తాడు. ఇంత లింక్తో నడిచి వెళ్ళిన ఈ ట్రావెల్, అలాగే నా ఆర్టిస్టులు, ఈ టెక్నీషియన్స్తో పాటు అండి, ఈ టెక్నీషియన్స్లో మెయిన్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే పాటలు, ఈరోజు పాటల గురించే ఎక్కువ మాట్లాడాలి సినిమా కన్నా కూడా. పాటలు ఆల్రెడీ దేవి గారు చెప్పారండి, చంద్రబోసు గారి గురించి చెప్పారు, మన శ్రీమణి గురించి చెప్పారు, ఇతర టెక్నీషియన్స్ అందరి గురించి కూడా చెప్పారు. నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే వాళ్ళందరూ మా వెనక ఉండి ఇది చేయబట్టే మేము ఈరోజు ఈ దీనికి వచ్చాం. అలాగే మాట్లాడుకోవాల్సిన వాళ్ళు, ఇంకా అతి ప్రధానమైన వాళ్ళు టెక్నీషియన్స్ నుంచండి, నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, అంటే ఎంత కష్టపడ్డారంటే ఒకసారి ఎపిసోడ్ మీరు చూస్తారు, మళ్ళీ 5 ఇయర్స్ వరకు చూడలేరండి అలాంటి ఎపిసోడ్.
అంత అద్భుతంగా అంత హై లెవెల్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ చెయ్యాలి అంటే 690 మంది యూనిట్ సముద్రంలో 11 డేస్ ఈ లోతు నీళ్ళలో నేను దిగబడి ఉండాలి. 11 డేస్ లైట్ ఆఫీసర్స్ పొరపాటున ఒక షాక్ వస్తే చాలా దూరం పెడుతుంది. అయినా సరే నా మీద నమ్మకంతో, నేను తీసుకునే కేర్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు మొత్తం పనిచేశారండి. లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, నా డ్రైవర్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, నా పక్కన పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, నాకు భోజనం పెట్టేవాడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు. సో ముందు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మంచినీళ్ళు అవ్వాలి అని నేను ఇవ్వను, నేను చెప్తాను అంతే, ఇచ్చేవాడు వేరే ఉంటాడు. సో అలా ప్రతి ఒక్కళ్ళు ఎంతో 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 కష్టపడి పనిచేశారండి. వాళ్ళందరికీ, నా డ్రైవర్తో సహా నాకు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ఆర్టిస్టులు అండి, శ్రీనుని ఎందుకు తీసుకున్నానో నేను చెప్పాను. రకుల్ ప్రీత్ సింగ్ నాకు ఆల్రెడీ సరైన వాడు చేసి ఉందండి. నా మామూలుగా నాకు టైం దాటి వెళ్ళిపోయినా సరే నేను మాట్లాడాల్సిందే, ఎందుకంటే వాళ్ళందరూ నా ఆర్టిస్టులు, నేను మాట్లాడకపోతే కరెక్ట్ కాదండి. తను ఈ క్యారెక్టర్కి అచ్చుకుద్దినట్టు యాప్ట్ అండి. రేపు సినిమా చూసి మీరు చెప్తారు, ఇప్పటివరకు ఆ అమ్మాయి చేసిన సినిమా జర్నీలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా జర్నీ ఒక ఎత్తు. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇందులో. అంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారు, అంత ఇది ఉంటుంది. అలాగే మిగతా జగపతి బాబు గారి దగ్గర నుంచి, శరత్ కుమార్ గారు, ఆయన నేను చెన్నై వెళ్ళి కలిసి, సార్ ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుంది అంటే అందరూ ఇదే మాట చెప్తారమ్మా అన్నారు. లేదు సార్, ఈ క్యారెక్టర్ మీరు చేస్తేనే యాప్ట్, న్యాయం జరుగుతుంది, ఇట్స్ ట్రూ, కావాలంటే రేపు చూడండి మీరు అని అంటే చేసిన తర్వాత అప్రిషియేషన్ ఏంటో నాకు తెలుసండి. అలాగే వాణి విశ్వనాథ్ గారు వెతికి వెతికి పట్టుకొని మరి వచ్చామండి ఆ క్యారెక్టర్ కోసం, ఎందుకంటే ఆమె చేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది. దానికి ఆర్ఆర్ కొట్టారండి దేవి గారు, అసలు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఒళ్ళు తలతరిచ్చేస్తుంది. సో ఆ విధంగా అయిపోయింది, ఎందుకంటే ఆర్ఆర్ కూడా అయిపోయి మిక్సింగ్ కూడా జరిగిపోతుందండి. అలాగే రిమైనింగ్ నా ఆర్టిస్టులు మొత్తం ఎదురుగా ఉన్నారండి, మొత్తం ఏ టు జెడ్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నా సినిమాలో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా, ఫ్రెండ్స్ కానీ, చిన్న చిన్న క్యారెక్టర్లు కానీ, పెద్ద క్యారెక్టర్ అని లేదండి, అందరినీ ఒకేలా నేను ట్రీట్ చేశాను. మీరు ఎప్పుడూ బాగుండాలి, ఎందుకంటే బాగా హెల్ప్ చేశారు, మీరు బాగుండాలి, మీతో పాటు అందరూ బాగుండాలి, గ్యారంటీ. నా సపోర్ట్ కూడా ఎప్పుడూ మీకు ఉంటుంది. ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అగైన్ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి, ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన మిర్యాల రవీందర్ రెడ్డి గారికి ముందుగా నేను ఒక్క మాట ఆయన గురించి. ఆయన చెప్పారు మన దేవి గారు, అలాగే మన జగత్ బాబు గారు, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారండి, ఆయన మామూలుగానే నవ్వుతూనే ఉంటాడండి, అలాగే నాతో సినిమా చేసేటప్పుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడండి. ఎందుకంటే నేను ఎక్కువ పని కల్పించను, నేనే వేసుకుంటా ఏదన్నా సరే గ్యారంటీ పోని, వారిని ఇబ్బంది కలగకుండా నేను తీసుకొని వెళ్తాను, అది నాకు అలవాటండి. ఈ సినిమాకి అంటే ఒక పెద్ద సినిమా అంటే, నేను మామూలుగా బేసిక్గానే నేను ఆలో థింకింగ్ లెవెల్స్ అప్పుడే కొంచెం వెయిట్ చాలా ఎక్కువ ఆలోచించి వెళ్తామండి. సో ఆయనకు ఆ విషయం తర్వాత తర్వాత తెలిసిందని ఆయన చెప్పారు కూడా, సార్ ఇక్కడ మాత్రం వెనకాడొద్దంటే అసలు నాకు బోయపాటి గారు ఉన్నారు సార్, నేను భయపడింది అని అడిగి, అంతకన్నా ఇంకేం కావాలండి. సో అలాంటి మంచి నిర్మాత ఆయనకి ఇప్పుడు ముందు నాకు ఇప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయండి. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత ఆయనకి తప్పకుండా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను, నేను ఒక మంచి సినిమా చేస్తాను, ఇంకొక మంచి సినిమా కూడా చేస్తాను నేను, ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఒక మంచి నిర్మాత మన తెలుగు ఇండస్ట్రీలో కావాలి. మనకి ఏళ్ల మీద లెక్క పెట్టుకునేంతమంది మాత్రమే ఉన్నారండి. ఇలాంటి నిర్మాతలు ముందుకు రావాలి, మంచి సినిమాలు తీయాలి, ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఒకటే కోరుకుంటారండి, ఒక మంచి సినిమా తీయండి చాలు, మేము ఇక్కడ కాదు మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటామనే ప్రేక్షకులు ఉన్నారండి మనకి. కాబట్టి ఈ జయ జానకి నాయక తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ నుంచి గుండెల్లోకి వచ్చి అగుతుంది, అలాగే ఆ సినిమా మంచి సినిమా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరినా నేను మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించాలి. ఇప్పటి వరకు మీరు ఓపికగా కూర్చున్నందుకు ముందుగా మీ అందరికి కూడా నాకు తెలియజేస్తూ, అలాగే మీడియా వారికి ఇప్పటివరకు సహకరించి, 10 బాబు వరకు సహకరించిన మీడియా వారందరికీ నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అలాగే సుమ ఈ ఓనా శివయ్య వెళ్ళిపోయారా, ఓకే, సుమ గారు ఆమె యాంకరింగ్తో అద్భుతంగా ఇప్పటివరకు ఇచ్చేశారండి, తనకు కూడా ఒక నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మెయిన్ ప్రత్యేకంగా ఈ ఈవెంట్ మొత్తం ఆర్గనైజింగ్ మధ్యలో నా ఏవి రాకపోయినా పర్లేదండి, తర్వాత వచ్చింది ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ తను నరేంద్ర రావు జెమినీ టీవీ జే మీడియా అండి. సో వారు అద్భుతంగా చేశారు, ఈ సౌండ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా ఈ ప్లానింగ్ అంతా వారిదేనండి.
చేశారు. చిన్న చిన్న ఐడియాలు మాత్రమే మనిచ్చాం. వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలని. థ్యాంక్ యూ. జై జానకి నాయక. థ్యాంక్ యూ అండి.